గ్రంథం న్యూ ఎనర్జీ పార్ట్ సెవెన్ జీవిత గ్రంథం మానవ జన్మ పరంపరను భూమి మీద మనం ప్రారంభించినప్పటి నుంచి ఏ జీవిత గ్రంథాన్ని అయితే మన అనుభవాలతో నింపుతూ వచ్చామో ఆ జీవిత గ్రంథంలోని చివరి అధ్యాయంలో చివరి పే పేజీలను కూడా పూర్తి చేసుకున్నాము గ్రంథం పూర్తయింది సరికొత్త జీవిత గ్రంథాన్ని మరో దాన్ని తెరిచాం ఇప్పుడు ఇప్పుడు మనం సరికొత్త మానవులం న్యూ ఎనర్జీలోకి వస్తున్నాం కదా తెరిచి ఉన్న ఈ కొత్త జీవిత గ్రంథం మన అనుభవం అనుభవాల రూపంలో ఏమి వ్రాస్తామా అని ఎదురు చూస్తోంది అని ఎదురు చూస్తోంది మనలో దివ్యత్వం తగినంతగా జాగృతం అయ్యే కొద్దీ మన ఈ జన్మ తాలూకు గతం కూడా మనల్ని వదిలిపోవటానికి సిద్ధంగా ఉన్నది తగినంత దివ్యత్వం మనలో జాగృతం కాగానే అది రిలీజ్ అయ్యి ఆవల వైపుకు వెళ్ళిపోతుంది ఈ గత కర్మలన్నీ రిలీజ్ అయ్యి ఆవల వైపుకు వెళ్ళ వెళ్ళకపోయినట్లయితే భూమి అసెంట్ కావటం కష్టం కనుక మనం జ్ఞానమాంతులమయ్యే కొద్దీ వాటిని మనంతట మనమే రిలీజ్ చేసి పంపించేస్తే భూదేవి భారం తగ్గుతుంది మానవులు రిలీజ్ చేయలేకపోయిన గతాన్ని ఎనర్జీలను అవసరమైన సమయంలో భూమి తనంతట తాను వదిలించేసుకునే విధంగా భూమిని సృష్టించినప్పుడే మనం ప్రోగ్రామింగ్ చేసేసామట మనలో ఎరుక పెరిగే కొద్దీ అవి రిలీజ్ అయిపోతాయి ఈ జన్మపు గత కోణం కూడా పూర్తిగా వెళ్ళిపోతే గాని మనలో దివ్యత్వం రాదు మరో విధంగా చెప్పుకోవాలంటే దివ్యత్వం మనలో జాగృతమయ్యే కొద్దీ మన ఈ జన్మపు గత కోణం వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది వెళ్ళిపోతుంది అయితే వెళ్ళిపోయే ఈ జన్మ కోణాన్ని మనం గౌరవించాలి అర్థం చేసుకోవాలి అది పాత మనమే కనుక మనల్ని మనం గౌరవించాలి ప్రేమించాలి మన న్యూ ఎనర్జీ ఇంట్లోకి మన గతాన్ని తీసుకుపోలేము ఈ గత జన్మ కోణం ఓల్డ్ ఎనర్జీకి చెందింది ఇది ఆలోచనల రూపంలో జ్ఞాపకాల రూపంలో అనుభవాల రూపంలో ఉంటుంది మనం అనుకుంటున్న మన పాత రిలీజ్ చేసేసి న్యూ ఎనర్జీ ఇంట్లోకి వెళ్ళే సమయం ఇది పాతధనమేమీ మనలో ఉండడానికి వీల్లేదు మన దివ్యత్వాన్ని మనం తెలుసుకునే కొద్దీ మన భౌతిక శరీర ధర్మాలలోనే ఎంతో మార్పు వస్తుంది మన శరీర ధర్మాలతో మన శరీర ధర్మాలలో వచ్చే మార్పులను చూస్తుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది మన ఫీలింగ్స్లో వస్తున్న మార్పులను చూసి మనకు పిచ్చి పట్టలేదు కదా అనిపిస్తుంది ఒక్కోసారి ఎదుటి వాళ్లను ఎదుటి వాళ్లకు మనం కనబడం మనలో పాత కోణం వెళ్ళిపోయి కొత్తది దివ్యత్వం ఉన్నది వస్తుంది కదా మన ఈ కొత్త దివ్య కోణం వల్ల మనం సరికొత్త వాళ్ళం అవుతున్నాము ఈ దశలో మనకు అసలు కర్మ అనేదే ఉండదు మనం ఏ ఒప్పందానికి బద్దులం కాము కేవలం వర్తమానంలో మాత్రమే ఉంటాము ఈ మార్పు అద్భుతమైనది న్యూ ఎనర్జీకి పునాది లాంటి సూత్రాలు ఏమిటంటే ఒకటి అన్నింటినీ అందరినీ యథాతథంగా అంగీకరించి రెండు మన మానవత్వాన్ని మన మానవ తత్వాన్ని అంగీకరించి ప్రేమించి మూడు దివ్యక్షణంలో జీవించాలి తొలి సృష్టిలో ఉండగా మనలో నిజమైన రచనా సామర్థ్యం ఉండింది అయితే ద్వంద్వత్వంలో అది మరుగున పడిపోయింది అందుకు కారణం మన ఈ భౌతిక విశ్వం భూమి ఎనర్జీలు అన్నీ పరమాత్మని వెలుపలను ఉన్నాయి పరమాత్మని వెలుపల ఉండటం ఏమిటి మనం అగ్నిగోడ దాటాక ఏ భౌతిక సృష్టి జరిగిందో అదంతా చేస్తున్న మనలో పరమాత్మతో ఐక్య స్పృహ లేదు వేరు భావన కలిగింది కదా కనుక ఈ ఎనర్జీలన్నింటిలోనూ మన దివ్యత్వపు స్పృహ కొరవడుతోంది ఇదే కర్మ ఏర్పడడానికి దారి తీసింది కర్మ అగ్నిగోడ దాటి వచ్చి శూన్యంలో వాస్తవాన్ని సృష్టిస్తున్నప్పుడు భవిష్యత్తును ముందుగా ప్లాన్ చేసేవాళ్ళం ఏమి జరగాలో ఎలా జరగాలో మన ఆలోచనల మీద ఆధారపడి సృష్టించేవాళ్ళం ఆలోచించకుండా మరి సృష్టి ఎలా జరుగుతుంది అగ్నిగోడ దాటాక ముందైనా తర్వాత అయినా ఆలోచించాల్సిందే కదా సృష్టించాలంటే సంకల్పించడం అవసరం కదా మరి తేడా ఎక్కడ వస్తుంది అగ్నిగోడ దాటాక మనం చేసే సంకల్పంలో ఫలితం ఎలా ఉండాలి అన్న నిర్దేశం ఉన్నది ఫలితాన్ని నిర్వచిస్తున్నాము ఎలా వెలువడిన ఫలితం ఎలా ఉండాలి అన్న నిర్దేశం ఉన్నది ఎలా వెలువడిన ప్రకంపనలే రేపటికి బాటలు వేసేవి దేని దీనినే కదా మనం కర్మ అన్నది కర్మ అంటే భవిష్యత్తులోకి మనం ప్రణాళిక రూపంలో పంపిన ఆలోచన ప్రకంపనలే ఆ ప్రకంపనలు మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు గతానికి బద్దలమై బద్దులమై భవిష్యత్తును ముందుగానే రూపొందించుకుంటూ వచ్చాము ప్రస్తుతం భూమి మీద ఎక్కువ మంది మానవులు సృష్టిస్తోంది ఇలాగే కదా మనిషికి రేపటి ఆలోచన ఉండి తీరాలని మానవులుగా మనం నమ్ముతున్నాము రేపటి ఆలోచన లేని వాడికి సరైన భవిష్యత్తే ఉండదని మన నమ్మకం ఆ రేపటి కోసం ఎంతో తాపత్రయపడుతున్నాము ఏమేమో కూడబెడుతున్నాము రేపటి గురించి మంచి చెడ్డ ఆలోచనలు కూడా ఎన్నో చేస్తున్నాము భవిష్యత్తు ఎలా ఉండాలో ఫలితాన్ని ఆశించే ఈ ఆలోచనలే కర్మగా నిలబడుతున్నాయి క్షణాల్లో జీవించడం ఎలా ఉంటుందో మనకు అర్థం కావటం కోసం ఒక పెట్ట కథ చెబుతున్నాడు టోబియాస్ ఇది ఆర్ కథ ఓల్డ్ ఎనర్జీలో ఆర్ ప్రయాణం ఆర్ ఒక నావికుడు రాజ్యంలో కలుపుకోవడానికి రాజ్య విస్తరణకు కొత్త ప్రదేశాలను కనుక్కొని రమ్మని ప్రభుత్వం అతన్ని నియమించింది అతను ఒక నౌకను తగిన సిబ్బందిని ఇచ్చింది ప్రయాణానికి కావలసినవని సమకూర్చింది కొత్త ప్రదేశాలు తెలుసుకుని ఏడాది లోపల తిరిగి రావాలి అతను ఆరన్న సముద్రం మీద బయలుదేరాడు ప్రయాణం ఎలా సాగాలో తన సిబ్బందికి చెప్పేశాడు అతను తెరచాపలు ఎలా ఉండాలో చెప్పాడు నౌక ఎలా సాగాలో చెప్పాడు మొదట వాళ్ళు బయలుదేరినప్పుడు తెలిసిన భూభాగాలు గుండానే సాగారు ఇంకా ఇంకా సముద్రం మీద వెళ్లే కొద్దీ కొత్త భూభాగాలు కనీవిని ఎరుగినవి కనబడసాగాయి ఒక్కోసారి ప్రకృతి శక్తులకు అనుగుణంగాను ఒక్కోసారి వాటికి వ్యతిరేకంగాను సాగుతున్నారు ప్రతిరోజు రాత్రి దిక్సూచి దగ్గర పట్టుకుని పెట్టుకుని ఏ దిశగా వెళ్లాలో నిర్ణయించేవాడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కొత్త భూభాగాలలోకి వెళ్ళేవారు రేపటి రోజులు ఇవాలే ప్లాన్ చేసేవాడు టెలిస్కోప్లో దిగంత రేఖవైపుకు చూసేవాడు కొత్త దేవుల దగ్గర ఆగి ఆ పరిసరాలను అక్కడ ఎనర్జీలను గమనించేవాడు కొత్త సరుకులను సమకూర్చుకుంటూ కొత్త రకం మనుషులను కలుస్తున్నాడు ప్రయాణం సాగుతూనే ఉన్నది నిజంగా చెప్పుకోదగిన కొత్త ప్రదేశాలేవి తగలటం లేదని ఆర్ఎన్ మనసు వికలమవుతోంది నిజంగా అద్భుతమైన సుదూర ప్రాంతాలకు నౌక వెళ్లటం లేదని అతనికి అనిపించింది తాను ఎంతవరకు చూసిన కొత్త ప్రదేశాలు ఇంచుమించు ఎంతకు పూర్వం తాను చూసిన వాటికి చాలా దగ్గరగా ఉన్నాయి లక్షణాలలో ఉండక జరిగేదేమున్నది అంత వివరంగా ప్లాన్లు వేస్తూ భవిష్యత్తు ఎలా ఉండాలో తానే ముందుగా నిర్ణయం చేసుకున్నాడు కదా ప్రయాణం కొనసాగుతూనే ఉన్నది తెరచాపల సాయంతో కదిలిస్తున్నాడు నౌకను సిబ్బందిని మరింత కష్టపడమన్నాడు సుదీర్ఘ రాత్రులు కష్టపడుతూ పోరాడుతూ సాగుతున్నారు సిబ్బందిలో చాలామంది జబ్బును పడ్డారు కొంతమంది ప్రయాణంలోనే చనిపోయారు కొన్ని ద్వీపాల మీద స్థానికులైన తెగలవాళ్ళు యుద్ధాలకు దిగారు ప్రయాణం కష్టంగా సాగుతోంది దాని ప్రభావం వాళ్ళ మీద పడుతోంది ఏడాది పూర్తవుతుండగా తమ రాజ్యానికి తిరుగుముఖం పట్టారు తనతో తెచ్చుకున్న నిధులను చూసుకున్నాడు కొత్త రకాల ఆహార పదార్థాలు కొత్త రకాల వస్తువులు వాటిల్లో ఉన్నాయి లక్ష్యాన్ని సాధించాను కానీ అది అంతగా తృప్తినివ్వటం లేదు పొందిన నష్టం ఎక్కువగా ఉన్నది కదా అనుకున్నాడు తన సిబ్బందిలో కొందరు అతనితో కలిసి ఇంటికి తిరిగి రావటం లేదు చాలామంది ఇంకా జబ్బును పడే ఉన్నారు ఇంకొందరు మనుషులు మనస్సులో బాధపడుతున్నారు ఇలా ముగిసింది ఆరన్ ప్రయాణం అలా ముగిసింది ఆరన్ జీవితం భూమి మీద న్యూ ఎనర్జీలో ఆరన్ ప్రయాణం చనిపోయి మరు జన్మ తీసుకుని వచ్చాడు ఆరన్ ఈ జన్మలో కూడా అతను నావికుడే కొత్త రకం ఎనర్జీలో కొత్త రకం నావికుడిగా తయారు కావడానికి అవసరమైన అనుభవాలను అతను బాల్యంలో పొందాడు గత జన్మ తాలూకు అనుభవాలు అతనికి తెలియకుండానే అతని ఈ జన్మలో నడుపుతాయి యుక్త వయస్సు రాగానే మళ్ళీ సముద్రయానానికి సిద్ధమైపోయాడు అయితే ఈసారి సిబ్బందిని తీసుకెళ్ళదలుచుకోలేదు అతను ఒంటరిగా వెళ్లాలని నిశ్చించుకున్నాడు ఈసారి రాజ్యం కోసమో ప్రభుత్వం కోసమో కాదు కేవలం తన కోసమే తాను వెళ్ళదలుచుకున్నాడు అంటే బాహ్యమైన కారణంగా కాదు అతని ఇప్పుడు బయలుదేరుతున్నది కేవలం తనకు సరిగ్గా సరిపోయే నౌకను తానే స్వయంగా నిర్మించుకున్నాడు గత జన్మలో నావికుడిగా అన్వేషకుడిగా పొందిన ఎన్నో అనుభవాలు జ్ఞాపకాలు మరుగున పడిపోయి ఉన్నాయి అతనిలో కానీ వాటి అనుభవసారం ఈ జన్మలో అతని మీద పని చేస్తున్నది వెళ్ళేటప్పుడు దిక్ దిక్సూచిని ఇంట్లోనే పడేసి వెళ్ళాడు కావలసిన సామాగ్రి భౌగోళిక చిత్రపటాలు కాగితాలు అన్నీ ఇంట్లోనే పడేసి వెళ్ళాడు సముద్రం మీదకి వెళ్ళాక నీటి ప్రవాహానికి గాలికి ఎదురు తిరిగి పోరాడే బదులు తెరచాపలు కట్టి గాలి తనను ఏ కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్ళిపోతే అక్కడికి పోవడానికి సిద్ధపడిపోయాడు ప్రయాణంలో తొలి రోజులలో ఆర్ఎన్ సర్వ్ నర్వస్గా ఫీల్ అయ్యి భయపడేవాడు ఎటువంటి ప్రయత్నమో చేయకుండా గాలివాటున నౌకను వెల్లనిస్తే ఏదైనా వినాశనం వైపుకు వెళ్తాడైనమో అని అనిపించేది ఏ రాళ్లకు కొట్టుకుని నౌక బద్దలైపోతుందేమో అనిపించేది అయినా సరే ఎటు పోతే అటు పోలేమని వదిలేశాడు ఉంచాడు నిజంగానే గాలి నీటి ప్రవాహం అతన్ని వేరే మార్గాన వేరే దిశగా తీసుకుపోయాయి ఏ రోజు నౌక ఎటు పోతుందో పట్టించుకొని దిగులు పడడం మానేశాడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అది చేరుకుంటుందన్న నమ్మకంతో గడుపుతున్నాడు ప్రతిరోజు సరైన మార్గంలో నౌక సాగటం లేదేమో అనిపించింది అనిపించేది అతనికి అయినా సరే జరిగేది జరగం జరగనిమ్మని ఊరుకున్నాడు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా వర్తమానంలో జీవించడం నేర్చుకున్నాడు ఆరాన్ కాలక్రమేణా కొత్త ప్రదేశాలకు చేరుకున్నాడు ఆ ప్రదేశాలు గొప్పవి అద్భుతమైనవి తనకు ఊహకైనా అందని వస్తువులు అక్కడ పుష్కలంగా ఉన్నాయి గత జన్మలలో తన అనుభవాలలో ఎదురైన చిన్న చిన్న దీవుల లేవవి ఇవి సరికొత్త ప్రదేశాలు ఇక్కడ కొత్త ఎనర్జీలు కొత్త అవకాశాలు కొత్త శక్తులు ఉన్నాయి తన అవగాహనకు అతీతమైన వాటిని కనుక్కునే దిశగా సాగుతున్న నౌకను సాగనిచ్చాడు తన పాత ఎనర్జీ పనిముట్లను పక్కన పెట్టేసి సాగే విధంగా నౌకను సాగనిచ్చినందుకు అతని కొత్త ప్రదేశాలకు వచ్చాడు ఇక్కడ కొత్త బహుమతులు కొత్త జ్ఞానం నూతన శక్తి సహ సృష్టి చేసే బహుమతులు శాంతి ఆనందం అనే బహుమతులు లభించాయి అతనికి తాను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తన వెంట ఆ బహుమానాలన్నీ తెచ్చుకున్నాడు ప్రయాణం వల్ల తనకేం దొరికిందని అడిగిన వాళ్లను అడిగిన వాళ్లకు తాను అద్భుతమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని వెళ్ళానని వెళ్ళాలని మాత్రమే చెప్పాడు ఆ దివ్య హస్తం తనను నడిపించిందని ఆ హస్తం తనదేనని వివరించాడు తన రాజ్యంలో ఉండేవారితో వాటిని పంచుకోవాలని వాటిని పట్టుకొచ్చాడు ఎలా సాగుతుంది ఆరన్ కథ దివ్యక్షణంలో జీవించడం ఎలా ఇది చాలా తేలికైనది దీన్ని సంక్లిష్టం చేయాలని ప్రయత్నించవద్దు ప్రయాణంలో ఆరన్ నేర్చుకున్నది ఏమిటంటే దివ్యక్షణంలో జీవించడం అంటే నిమిత్త మాత్రముగా ఉండి నిబ్బరంగా చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఏం జరుగుతున్నదో నిమిత్త మాత్రముగా ఉండవ ఉండడం అంటే ఏ పని చేయకుండా ఉండటం కాదు పురుష ప్రయత్నంగా చేయవలసినవి చేయాలి కానీ ఎలాంటి భయాందోళనలు భయో భయాందోళనలు లేకుండా ప్రశాంతమైన మనసుతో నిబ్బరంగా ఉండి చేయాలి ఇది ఎంత తేలికైనదో అంత శక్తివంతమైనది శూన్యంలో భవిష్యత్తును నిర్మించుకుంటూ ఎన్నో జన్మలు గడిపాము రేపటి రోజు గురించి ఆలోచిస్తూ గడిపాము ఇంతవరకు అలా గడపడం సబబే అయితే మనం సృష్టికర్తలం అయ్యే కొద్దీ దివ్యక్షణాల్లో జీవించడం ఎంత అవసరమో తెలుసుకుంటాము ఎన్నోసార్లు మనసు లాగుతుంది భవిష్యత్తును గురించి ఆలోచించమని రేపటి గురించి భయపడాలనిపిస్తుంది కానీ దివ్యక్షణంలో జీవించడంలో చాలా శక్తి ఉన్నదని అర్థమవుతుంది అనుభవంలో భవిష్యత్తు గురించి ఆలోచించకుండానే మనం సృష్టికర్తలం ఎలా కాగలమో మనకిప్పుడు అర్థమవు అర్థం కాదు అన్నింటినీ యథాతథంగా అంగీకరిస్తూ మన మానవత్వాన్ని స్వీకరించి దివ్యక్షణంలో జీవించడం నేర్చుకుంటే మనం ఊహించని ఎనర్జీలోకి వెళ్ళిపోతాము మనలో నూతన శక్తిని గుర్తిస్తాము అయితే దివ్యక్షణంలో జీవించడం ఎలా దివ్యక్షణంలో మంచి చెడు అనే అంచనాలు ఉండవు దివ్యక్షణం ప్రశాంతమైనది పరిపూర్ణమైనది మనల్ని శుభ్రపరిచి ప్రేమతో నింపేస్తుంది అది భవిష్యత్తు గురించి ప్లాన్లు వేయదు గతం దాన్ని లాగదు వర్తమానంలో మాత్రమే జీవిస్తుంది అవసరాలు అనేవి ఉండవు కనుక ముందుగా ప్లానింగ్ అనేది ఉండదు ప్లానింగ్ లేదు కాబట్టి అలా జరిగితే ఎలా జరిగితే అని కంగారు కలుగుతుంది దివ్యక్షణంలో జీవిస్తూ ఏం జరుగుతున్నదో గమనిస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది మన కంగారుకు మనకే నవ్వు వస్తుంది ఇంతకుముందు మనం వాటి కోసం వెతికి వెంపర్లాడవలసి వచ్చేది మనం వాటిని వెతికే వాళ్ళం మన వాస్తవంలోకి వాటిని బలవంతంగా తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది మనం దివ్యక్షణంలో ఉండగా ఒక కొత్త రకం ప్రకంపన మన నుండే వెలువడుతుంది తగిన పరిస్థితులను అదే మన వైపుకు ఆకర్షిస్తుంది మనలోని ద్వంద్వాల ప్రకంపనలో ఇప్పుడు సమైక్యత ఏర్పడుతున్నది రెండూ కలిసి అందంగా శృతి అవుతాయి అప్పుడు ఒక కొత్త బ్యాలెన్స్ ఏర్పడుతుంది మనకు అవసరమైనవి మనకు సరిపోయేవి అన్నీ మన దగ్గరకే వస్తాయి మనం వాస్తవాన్ని సృష్టిస్తూనే ఉంటాం ఇప్పుడు కూడా అయితే కొత్త తరహాలో శక్తివంతమైన విధానంలో సృష్టిస్తాము ఈ కొత్త బ్యాలెన్స్ ప్రభావం మన డిఎన్ఏ మీద పడుతుంది డిఎన్ఏలో ద్వంద్వాల సమైక్యత ఏర్పడేసరికి అది మనకు అవసరమైన వాటిని మన దగ్గరకు ఆకర్షిస్తుంది గతం తాలూకు గాయాలను హీల్ చేస్తుంది మనలో ఏ ప్రాసెస్ వల్ల వయసు ఏ ప్రాసెస్ వల్ల వయసు పెరుగుతుందో ఆ ప్రాసెస్ని రివర్స్ చేస్తుంది భౌతికమైన ఎమోషన్స్ పరమైన గాయాలు మార్పు మార్పుతుంది మాన్పుతుంది డిఎన్ఏ నిర్మాణంలో మార్పులు మనకు తెలిసినంతవరకు డిఎన్ఏలో రెండు పోగులున్నాయి కాకుండా కనీసం పది ఉప పోగులున్నాయి ఒక్కో ప్రధానమైన పోగు చుట్టూ రెండు పోగులు చుట్టుకు చుట్టుకొని ఉంటాయి ఈ పోగులు కట్ట చుట్టూ ఇతర అయస్కాంత డిఎన్ఏ పోగులు చుట్టుకొని ఉంటాయి మనలో ఎన్నో మార్పులు వస్తున్నాయి మనం దివ్యక్షణంలో జీవించడం మొదలుపెట్టేసరికి మనలో దివ్యత్వం పెంపొందుతుంది మనలోను మన చుట్టూ చుట్టూను ఉన్న ద్వంద్వత్వపు లక్షణమే మారిపోతుంది దివ్యక్షణంలో జీవించడం మొదలుపెట్టాక మనలో వచ్చే మార్పులలో ఒకటేమిటంటే మన లోపల ఉన్న చక్రాలు ఆరు ఆధార చక్రాలు లేదా ఎనర్జీ సెంటర్లు అన్నీ కలిసిపోతాయి ఒకే చక్రంగా మారిపోతాయి దివ్యక్ష దివ్య చక్షుతో చూడగలిగిన వాళ్ళు దగ్గరకు వెళ్తే వాళ్లకు మన లోపల ఆశులు చక్రాలు అనేవే కనబడు అది చూసి వాళ్లకు మతిపోతుందని చెబుతూ నవ్వుతాడు టోబియాస్ ఏం జరుగుతుందో అర్థం కాదట వాళ్లకు అటువంటి వాళ్ళ దగ్గర ఈ విషయాలన్నీ గొప్పలు చెప్పుకోవద్దంటాడు భౌతికంగా మనలో వచ్చే మార్పులు మన రక్తంలోను మన డిఎన్ఏలోనూ కనబడతాయట కేవలం మన ఎనర్జీని విశ్లేషణ చేసే వాళ్ళకే కాదు మైక్రోస్కోప్తో పనిచేసే వాళ్లకు కూడా కనబడుతుంది వాళ్ళు షాక్ అవుతారు ఇంకా ఇంకా పరీక్షలు చేయాలి మనకు అంటారట వాళ్ళు అలా అనేసరికి మనకు ఏదన్నా అనారోగ్యం చేసిందేమో అని మనం భయపడే అవకాశం ఉన్నది భయపడాల్సిన అవసరం లేదు దివ్యక్షణములు ఉండిపోతే చాలు మనకు అభ్యంతరం లేకపోతే వాళ్ళు చేసే ఎన్ని పరీక్షలనైనా సిద్ధపడవచ్చు సూక్ష్మమైన మార్పులు మన కణ నిర్మాణంలోను అలైన్మెంట్లోనూ కనబడతాయట వాళ్లకు మన రక్తంలోను రక్తంలోను ఎర్ర రక్త కణాల తెల్ల రక్త కణాల బ్యాలెన్స్లోనూ తేడా కనబడుతుందట రోగాన్ని నిరోధించి హీలింగ్ చేసే కొత్త రకం కణాలను మన రక్త కణాలు ఆకర్షించడం కనబడుతుందట మన మూలంలో మన తత్వం యొక్క ఫ్రీక్వెన్సీ అలసంఖ్య మారిపోతుంది ఇదంతా జరగాలంటే మనం కొంత సాధన సాధన చేయాలి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అందులోకి ఎమోషనల్గా అయినా సరే దూకేసి దిగులు పడిపోకుండా పెట్టగోడ వెనుక నిలబడాలి మన మానవత్వాన్ని ఆదరించి స్వీకరించాలి మనిషిగా ఉన్నందుకు గర్వపడాలి దివ్య మానవులమైనందుకు గర్వపడాలి ఇంతవరకు ద్వంద్వత్వంలో ఉంటూ వచ్చాము అక్కడి నుంచి తిరిగి ఏకత్వంలోకి వెళ్ళిపోవటం లేదు వెళ్ళబోవటం లేదు సరికొత్త ఎనర్జీని చూడబోతాము ఇప్పుడు దివ్య క్షణంలో ఉండడం అలవర్చుకునే కొద్దీ మన నాలుగును గమనిస్తాము మనం ద్వంద్వత్వాన్ని వదిలించుకోవటం లేదు ద్వంద్వాలకు అతీతంగా కొనసాగుతాము సాగుతున్నాము ఒక కొత్త రకం డైమెన్షన్లోకి వెళ్తున్నాము ఈ నాలుగు సంఖ్య ముఖ్యమైనది అవుతుంది మనం అంతర్గతంగా మారుతున్నాము కొత్త మనం సా అతీతంగా సాగుతున్నాము ఒక కొత్త రకం డైమెన్షన్లోకి వెళ్తున్నాము ఈ నాలుగు సంఖ్య ముఖ్యమైనది అవుతుంది మనం అంతర్గతంగా మారుతున్నాము కొత్త అవగాహనకు న్యూ ఎనర్జీకి బాట వేస్తున్నాము కొంచెం ప్రయత్నిస్తే చాలు ఎంతో ఫలితంగా ఎంతో ఫలితం కనబడుతుంది ఈ నాలుగు సంఖ్య పాలరాలను గురించి చెప్పుకున్నప్పుడు అర్థమవుతుంది మనకు మనలో దివ్యత్వాన్ని సమైక్యపరచుకోవాలి న్యూ ఎనర్జీలో మనం సృష్టికర్తలం ఎలా కావాలో మార్గాన్ని ఎలా వేయాలో తర్వాత వాళ్ళు ఉపయోగించుకోవడానికి న్యూ ఎనర్జీ టెంప్లేట్లను ఎలా తయారు చేయాలో ఇవన్నీ మనం అర్థం చేసుకుంటాము అందుకే మనల్ని న్యూ ఎనర్జీ టీచర్లు అంటున్నారు ఈ జన్మ తీసుకోవాలని మనం వస్తుంటే ఆవుల వైపు వాళ్ళు చాలా ఏడ్చారట మన అన్ని జన్మలలోకి ఇది చాలా కష్టమైన జన్మ కదా మరి చాలా కష్టమైనది చాలా వేగంగా సాగేది ఎంతో వేగంగా మార్పులు చెందేది ఈ జన్మ మనల్ని ఇప్పుడు విడిచి వెళ్ళిపోతున్న ఈ జన్మ కోణానికి తెలిసినట మనమిక ఎన్నడూ తనలాగా కష్టాలు ఎదుర్కోము అని నాలుగు మౌనములు సృష్టించాలి మన మనసును తెరచిపెట్టుకుంటే అంటే మనకు వచ్చే సమాచారం ఈ సమాచారం వెలుపల నుంచే కాదు ఒక్కోసారి మన లోపల నుంచి కూడా వస్తుంటుంది ఎలాంటిదైనా అది సత్యమైనదైతే దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఎనర్జీ లోపలికి వస్తుంటుంది అప్పుడే నేర్చుకోవటము హీలింగ్ జరుగుతాయి మన ఆవుల వైపు వాళ్ళు కలిసి ఒక కొత్త డైమెన్షన్ను ఒక కొత్త టెంప్లెట్ను తయారు చేసి కొత్త భూమికి ఎనర్జీలను అల్లుతాము ఈ క్షణంలో మన లోపల మన చుట్టూ ఉన్న ఎనర్జీ కొత్త భూమి ఎనర్జీ అందులో ప్రశాంతత ప్రేమ ఆనందం ఉన్నాయి ఇది బంగారు రంగులో ఉంటుంది అదే కొత్త భూమి ఎనర్జీ చాలాసార్లు మనతో ఎలా సన్నిహితంగా మాట్లాడటం కష్టం అవుతుంటుంది ఆవల వైపు వారికి న్యూ ఈ న్యూ ఎనర్జీ వల్ల సులభం సులభమైపోతుంది అందుకే తాము ఎంతగానో ప్రేమించే మనకు ఇంత సన్నిహితంగా రావడానికి అవకాశం కల్పిస్తున్న ఈ న్యూ ఎనర్జీ అంటే వాళ్లకు పండగలాగా ఉంటుందట మాయతర చాలా దలసరిగా ఉండి మనం పిలిచినప్పుడు కానీ ప్రార్థించినప్పుడు కానీ వాళ్ళు మన దగ్గరకు రాలేకపోయారు ఇంతకాలం దాని గుండా దాటి రావటం కష్టంగా ఉండింది ఈ న్యూ ఎనర్జీ వల్ల మాయతర పలచబడిపోతోంది తొలి సృష్టిలో ఉండినప్పటి సృష్టికర్తలం కాము మనం ఇక న్యూ ఎనర్జీలో సరికొత్త సృష్టికర్తలం ద్వంద్వత్వాన్ని వదులుకోగలిగితే బాగానే ఉంటుంది కానీ ద్వంద్వత్వపు ఆట ఆడినప్పుడు అప్పుడప్పుడు సరదాగా ఉంటుంది అంటుంటాడు కవుద్ర పదకొండు పదకొండు రెండు వేలు తేదీన మాయన్ నాగరికత పంచాంగంలో ద్వంద్వత్వపు దినంగా పరిగణించారట మనం మన భూమి యొక్క చరిత్రను మన విశ్వం యొక్క చరిత్రను అగ్నిగోళ దాటి వచ్చాక మనం ఇప్పటి వరకు సృష్టించుకున్న చరిత్రను అన్నింటినీ తిరగవ్రాసి ఉండకపోయినట్లయితే పదకొండు పదకొండు రెండు వేల సంవత్సరం తేదీన ఎంత కష్టంగానో ఉండేదట ద్వంద్వత్వంతో నిండిపోయి మహాగడ్డు కాలంగా ఉండి ఉండేదట మనం నూతన సహస్రాబ్దిలోకి అడుగుపెట్టక పదకొండు నెలలకు నెలలకు రావాల్సి ఉం ఉండిందట ద్వంద్వత్వ ద్వంద్వ తత్వాలు ఢీ రోజట ఇది అయితే మనం తిరగరాసేసాం కాబట్టి ఈ తేదీన మనం ఎంత హాయిగా ఉన్నామో చూడండి ద్వంద్వత్వం లేకుండా పోతుందని కాదు ద్వంద్వత్వం ఉంటుంది అయితే న్యూ ఎనర్జీలోకి వెళ్ళేవారికి పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి ఆ ద్వంద్వాల మధ్య సమైక్యత ఏర్పడింది ఎందుకు తామింకా తామింతకాలం యుద్ధాలు చేసుకున్నామా అని ఆ ద్వంద్వత్వాలే ఒకదానినొకటి చూసి ఆశ్చర్యపోతున్నాయట ద్వంద్వత్వం కొత్త ఎనర్జీని సంతరించుకుంటుంది కర్మ అనే పదాన్ని ఉపయోగించడం టోబియాస్కి ఇష్టం ఉండదు కర్మ అనగానే మనం దాన్ని చాలా నెగిటివ్గా చూస్తాము మనకొచ్చే కష్టాలకు మన కర్మనే కారణం అనుకుంటాము ఇది కర్మ కాదంటాడు అంటే ఆ పదాన్ని ఉపయోగించడంలో మనం ఏ నెగిటివ్ కోణాన్ని అయితే చూస్తున్నామో ఆ కోణాన్ని తొలగించాలి టోబియాస్ చెప్పేది మనకు పూర్తిగా అర్థం కావాలంటే సగం నీళ్లున్న గ్లాస్ను ఉదాహరణగా తీసుకుందాము దీనిని మనం రెండు విధాలుగా చెప్పవచ్చు సగానికి నీళ్లున్నాయి అని చెప్పవచ్చు లేదా సగం ఖాళీగా ఉంది అని చెప్పుకోవచ్చు మొదట దానిలో ఉన్నదాన్ని చూస్తున్నామన్నమాట అంటే పాజిటివ్గా చూస్తున్నామన్నమాట రెండవ దానిలో లేని దాని మీద అంటే నెగిటివ్ మీద మన దృష్టి ఉన్నది చెప్పే విషయం ఒకటే అయినా చెప్పే విధానంలో తేడా ఉన్నది ఈ చెప్పే విధానం మీదనే అంటే మన మనసు ఆలోచించే విధానం మీదనే వ్యవహారాలు ఎంతగానో ఆధారపడి ఉంటాయి తొలి సృష్టి అంచనా అగ్నిగోడ దాటాక పొందిన అనుభవాలను అర్థం చేసుకోవటం కోసం వాటి సమాంతర అనుభవాలను భూమి మీద పొందుతున్నాము అక్కడ ఒకసారి పొందేసిన అనుభవాలను మళ్ళీ ఇక్కడ పొందాల్సిన అవసరం వచ్చి ఏమొచ్చింది టీచర్ దగ్గర మనం ఒక లెక్క చెప్పించుకున్నాం అనుకోండి మొదటిసారి చెప్పినప్పుడు మనకు అర్థం కాలేదు తిరిగి రెండవసారి చెప్పించుకుంటాము ఇలా చెప్పించుకునేటప్పుడు మొదటిసారి చెప్పిన జ్ఞాపకాన్ని మనసులో నుంచి తీసేస్తాము ఫ్రెష్గా రెండవసారి వింటాము భూమి మీదకి మనం వచ్చినప్పుడు సరిగ్గా ఇలాగే జరిగింది ఆవల వైపు మొదటిసారి ద్వంద్వత్వాన్ని అనుభవించినప్పుడు మనకది సరిగ్గా అర్థం కాలేదు అందుకే భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ మొదటి అనుభవ జ్ఞాపకాన్ని మరుగున పరుచుకొని పులుముకొని వచ్చి ఇక్కడ మళ్ళీ అవే అనుభవాలను తగ్గించి తగ్గిన ప్రకంపన వేగంలో స్లో మోషన్లో పొందాము అప్పుడు కూడా మొదటి రివిజన్లో మనకది అర్థం కాలేదు రెండుసార్లు రివైజ్ చేశాక రెండుసార్లు భూమి మీద మానవ జాతి పూర్తిగా నాశనమై ఇప్పుడు మనం మూడో తరంగా వచ్చాక ఎక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోలేదో గ్రహించుకుని ఇప్పుడు లెక్క సరిగ్గా వేసుకున్నాము అందుకే మనకు ఆ లెక్క వచ్చేసింది ద్వంద్వత్వం అర్థమైంది న్యూ ఎనర్జీ పుట్టింది ఆవల వైపున మనకు అనుభవాలు అర్థం కాకపోవడానికి కారణం ద్వంద్వత్వం కొత్తది పైగా ఎనర్జీలు అక్కడ చాలా వేగంగా పనిచేసేవి దేవదానవ యుద్ధాల్లో సంకల్పించిన మరుక్షణం ఆయుధాలు చేతులు ప్రత్యక్షమవుతుంటాయి కదా అంత వేగంగా ఎనర్జీలు పనిచేస్తుంటే వాటి తీరుతెన్నులు అర్థం అవటం కష్టంగా ఉండేది అందుకే తగ్గించిన ప్రకంపన వేగంతో భూమి మీద తిరిగి అవే అనుభవాలను పొందుతున్నాము అలా పొంది అర్థం చేసుకోవడానికి మన భౌతిక శరీరాలు భూమి యొక్క ద్వంద్వత్వపు ఫిజిక్స్ ఉపయోగపడుతున్నాయి ఇదంతా అర్థం చేసుకున్నప్పుడు ఇది కర్మ కాదు అని తెలుసుకుంటాము టేలర్ కథ భూమి మీద మనం ఎలా ఉంటూ వచ్చామో ఏం చేశామో మనకు అర్థం కావటం కోసం ఇక్కడ ఒక పిట్టకథ లాంటి జరిగిన కథను చెబుతున్నాడు టోబియాస్ టేలర్ అనే ఏంజల్ ఉండేది ఆమె భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నది ఒక జన్మలో ఆమె ఒక యోధుడిగా పుట్టింది స్వార్థపూరితమైన దేశం కోసం యుద్ధం చేసింది మంచి చెడ్డల గురించి ఆమె ఏనాడు పట్టించుకోలేదు తాను యోధుడిగా ఉండాలని మాత్రమే అనుకున్నది యుద్ధం చేయాలని రక్తాన్ని చవి చూడాలని మాత్రమే అనుకునేది ద్వంద్వత్వాన్ని క్రోధాన్ని కోరుకునేది ఆ అనుభవాలను తన ఆత్మకు అందించింది అవి అక్కడే ఎంతో కాలం ఉండిపోయాయి తరువాతి జన్మలో ఆమె ఒక ఇల్లాలు భర్త పిల్లలు పట్ల ఎక్కువ ప్రేమగా ఉండేది కాదు పరాయి మగవాళ్ల సమక్షంలో ఎక్కువగా ఆనందిస్తుండేది తన కుటుంబం నుంచి దూరంగా ఉండటమే ఆమెకు ఆనందం అయితే తాను తప్పు చేస్తున్నాను అనే భావన ఆమెలో ఏర్పడి ఆ పాపాపు భావన భారాన్ని మోయసాగింది అయినా సరే తన ధోరణి మార్చేసుకునేది కాదు ఆమె వాళ్ళ బిడ్డలు ఎంతో బాధపడ్డారు కష్టపడ్డారు ఆమె ప్రవర్తనకు తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు ఆ జ్ఞాపకం ఆమె ఆత్మలో నిలబడిపోయింది అది ఆమె జీవిత గ్రంథంలోకి ఎక్కిపోయింది మరో జన్మలో ఆమె ఒక వ్యాపారవేత్త ఆమెకు ఒక స్వీట్స్ షాప్ ఉండేది తక్కువ జీవితానికి పేదవాళ్ల చేత పిల్లల చేత పని చేయించుకుని వారి శ్రమ దోచుకునేది వాళ్ళ బాగోగులు ఆమెకు పట్టేవి కాదు తన జేబు నిండటం మాత్రమే చూసుకునేది తాను కూడబెట్టిన ఆస్తిని ఇతరులతో పంచుకున్న పంచుకోవాలనుకునేది కాదు దాన ధర్మాలు చేసి ఎరుగదు విపరీతంగా ధనం సంపాదించి తన కోసం ఒక స్మారక స్థూపం కట్టుకోవాలని అనుకునేది దాని భారం తన ఆత్మ మీద పడుతున్నా పట్టించుకోకుండా ముందుకు సాగింది స్వార్థం లోభత్వంతో కూడుకున్న పనులు మన ఆత్మ మీద భారాన్ని కలిగిస్తాయి ఈ జన్మలో ఆమె నీతి మాలిన తల్లిదండ్రులకు పుట్టింది టీనేజ్లో కడుగు పెట్టగానే తాగుబోతూ అయ్యింది ప్రతిరోజు విపరీతంగా తాగేది అలా తాగుతూ తన ప్రకంపనలు విపరీతంగా దిగువ స్థాయికి తగ్గించుకునేది తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోయేది అంతగా ప్రకంపనలు తగ్గేసరికి ప్రేమ అంటే ఏమిటో మర్చిపోయింది జీవితం ఆనందం లేకుండా పోయింది అందుకు తన తల్లిదండ్రులను సాటివారిని నిందించింది తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి దాంతో ఆమెలో బాధ ఎక్కువైంది ఆమె ఇప్పుడు క్రంజన్ సర్కిల్ మీటింగులకు వస్తోంది ఆమె చదివిన ఒక పుస్తకం ఆమెకు ప్రేరణనిచ్చింది తాగుడు మానేసింది ఇతరుల సహా ఆయన అందుకుంటోంది ఇతరుల ప్రేమను స్వీకరిస్తోంది తనలో కలిగిన గిల్టీ ఫీలింగ్స్ను వదిలేయాలని ఇతరులు చెప్పినప్పుడు ఆమె వారి మాట విన్నది ఇదే ఓపెన్ మైండ్తో ఉండడం అంటే ఈ కథ ద్వారా మన జీవితంలో ఒక ముఖ్యమైన దాన్ని అర్థం చేసుకోవాలి కష్టాలతో కూడుకున్న జన్మలను చాలా కాలం క్రితమే టేలర్ ఎంచుకున్నది అతి దిగువ ప్రకంపన స్థాయిలకు వెళ్ళడానికి వాటి అనుభవాన్ని అందించడానికి స్పిరిట్కి ఎవరో ఒకరు కావాలని ఆమెకు తెలుసు ద్వంద్వత్వం అనే ఆ పెద్ద చెరువులోకి ఎవరో ఒకరు దూకి అందులోని అత్యంత లోతుల్లోకి దిగువ స్థాయిలోకి వెళ్ళాలి పాదాలు మునిగే లోతులో నిలబడి నేను మునగలేదు కాబట్టి నేను కాంతితో నిండి ఉన్నానన్నమాట నేను సూర్యకాంతిని సేకరిస్తాను కాబట్టి నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని అనటం తేలిక అయితే ఈ కష్టమైన మార్గాన్ని ఎంచుకోవటం అందులో జీవించటం కష్టం తాగుడు మొదలుపెట్టినప్పుడు భయంకరమైన పీడకలలు కనబడడానికి సుము సుముఖత చూపినప్పుడు తాను ద్వంద్వత్వపు లోతులోకి దూకడానికి ఎంచుకున్నది ఇదంతా ఆమె చేసుకున్న కర్మ అనుకున్నాం మనం మనం మనకు మనమే బాకీ తీర్చుకుంటున్నాం అనుకుంటున్నాం మనకు మనం బాకీ తీర్చుకోవటం ఏమిటి అర్థం లేని మాట టేలర్ లాగా మనం కూడా చీకటి వెలుగుల లోతులను అన్వేషించి జన్మలను ఎంచుకున్నాము వాటి ద్వారా ఎనలేని సేవ చేశాము స్పిరిట్కి స్పిరిట్కి సాయంగా స్పిరిట్ తానుగా వచ్చి అనుభవాలు పొందలేదు కాబట్టి మన ద్వారా పొందుతున్నది అన్ని రకాల అనుభవాలు మన ద్వారా మాత్రమే పొందగలదు అత్యంత దిగువ స్థాయి ప్రకంపనలకు ఒక్క తాగుబోతు మాత్రమే వెళ్ళగలడు ఒక వ్యక్తి తాగుతున్నాడంటే అతను చెప్పలేనంత దిగువ స్థాయి ప్రకంపనలకు వెళుతున్నాడన్నమాట ఆ ప్రకంపనలను ఆవుల వైపు వాళ్ళు అర్థం చేసుకోలేరట స్పిరిట్ కోసమైనా ఎవరో ఒకరు అత్యంత దిగువ స్థాయి లోతులకు వెళ్ళటం అవసరం కనుక ఆ వ్యక్తి అటువంటి పరిస్థితిని తన జన్మలో ఎంచుకుని రావడం జరిగిందట అలా ఎంచుకున్న వ్యక్తి తాగుడు జోలికి పోయే పరిస్థితిని కూడా తన జీవితంలో ప్లాన్ వేసుకుని వస్తాడు భగ్న ప్రేమను లేదా తాగుడును ప్రోత్సహించే మిత్ర బృందము వాళ్లకు ఏర్పడటం వల్ల దానివల్ల తాగుడు అలవాటు కావటం జరుగుతుంది మనం ఇదంతా కర్మగా భావిస్తామో ఇది నిజానికి మనం అనుకుంటున్న కర్మ కాదని తెలుసు కాబట్టే ఆవల వైపు వాళ్ళు మన ప్రతి చేష్టని అంతగా ప్రేమిస్తున్నారు అయితే స్పిరిట్కి సహాయం చేయడం కోసం నేను ఇంకొకరిని చంపటం కరెక్టేనా అనే ప్రశ్న వస్తే మనం పొందిన జ్ఞానం ఇవాళ మన చేత ఆ పని చేయనివ్వదు అలాంటి పనులు గతంలో వచ్చే చాలా చేసి ఉన్నాము వాటిని తలుచుకుని ఇప్పుడు బాధపడకూడదు ఆ పనులన్నిటినీ మనం గౌరవించాలి అప్పటి మన సంస్కారానికి అవి సరిపోయాయి అది చాలా కష్టమైన మార్గం మనకొచ్చే ఎన్నో కళలు పీడకలలు ఈ జన్మకు సంబంధించినవి కావు భూమి పుట్టక పూర్వపు కాలానివి మలి సృష్టికి పునాది కోసం వాటిని మళ్ళీ అనుభవిస్తున్నాము గిల్టీ భావన ఈ అపరాధ భావన మనకు తొలి సృష్టి దాటడానికి ఉద్యమించినప్పటి నుంచి వస్తుంది మనం చేసే ప్రతి పనిలోనూ దీని ప్రభావం మనకు కనిపిస్తుంది జన్మలు తీసుకుంటున్నామంటే తప్పు చేశామనే భావన కష్టాల అనుభవ అనుభవాలను ఎంచుకున్నామంటే తప్పు చేశామన్న భావన మన మానవత్వమే మన మానవ తత్వమే దివ్యమైనదని ఈ మానవ ఈ మానవ తత్వమే విశ్వానికి ఎంతో మేలు చేసిందని తెలుసుకోవాలి మనం ఇదే మన సాధన అంటే మనకు మనం చెప్పుకుంటున్నామన్నమాట మనం ఏ తప్పు చేయలేదని అలా కొంతకాలం చెప్పుకునేసరికి మనలో క్రమేణా ఈ భావన స్థిరపడుతుంది దాని మీద నమ్మకం కలుగుతుంది ఆ భావనలో జీవించటం నేర్చుకుంటాము మనలోని అపరాధ భావన మనల్ని మనం హీనంగా చూసుకునేలా చేస్తుంది అందువల్ల ఎలాంటి దివ్యక్షణాలకు నాకు అర్హత లేదు అనే భావన మనలో కొందరిలో ఏర్పడి ఆ క్షణాల నుంచి బయటపడిపోతుంటాము అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు మనలో ప్రతి ఒక్కరం దానికి అర్హులమే అర్హత ఆసక్తికి బట్టి శ్రద్ధను బట్టి వస్తుంది ఈ విషయం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి న్యూ ఎనర్జీలోకి వస్తే కష్టాలు మాయమైపోతాయని వచ్చాము కానీ కష్టాలు వస్తూనే ఉన్నాయి ఇంకెందుకు ఇందులో ఉండటం అని అనిపించవచ్చు ఈ సమయంలో మనం న్యూ ఎనర్జీ గడపలో ఉన్నాము ఇటు పూర్తిగా ద్వంద్వత్వంలోనూ లేమో అటు పూర్తిగా న్యూ ఎనర్జీలోనూ లేము రెండింటికి మధ్యలో ఉన్నాము కనుక పాతది పూర్తిగా వదలలేదు కొత్తది పూర్తిగా వంటబట్టలేదు అసలు మనమున్న స్థితిని గురించి చెప్పుకోవాలంటే పాత ఎనర్జీని వరండాతోనూ న్యూ ఎనర్జీని లోపల గడపతోనూ గదితోనూ పోలిస్తే మనం వరండాలో నుంచి లోపల గదిలోకి వెళ్ళేటప్పుడు ముందు ఒక కాలు లోపలికి పెడతాము కాలు లోపల పెట్టినంత మాత్రాన మనం గదిలోకి వెళ్ళిపోయినట్లు కాదు మనలో కొంత భాగం మాత్రమే గదిలోకి వెళ్ళింది కానీ మనం ఇంకా వరండాను పూర్తిగా వదిలివే వదిలిపోలేదని గుర్తుంచుకోవాలి కనుక కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టాలు కష్టాలుగానే తోస్తుంటాయి వాటిని కష్టాలుగా కాకుండా పరిస్థితులుగా మనం అర్థం చేసుకోవాలని టోబేయాస్ చెప్పింది మనం గుర్తుపెట్టుకోవాలి మన దృక్పథం నెమ్మదిగా మార్చుకోవాలి ఈ పరిస్థితిలో ఒక్కోసారి అంతా గందరగోళంగా కూడా అనిపించవచ్చు అలవాటుగా స్పిరిట్ని పిలుస్తాము ఏంజల్స్ని పిలుస్తాము మన మార్గదర్శకులను పిలుస్తాము మనం ఏం చేయాలో బోధపడటం లేదని స్పిరిట్ కానీ ఏంజల్స్ కానీ ఎవరు కానీ మన కోసం ఏమీ చేయలేరు పైగా వాళ్ళు దూరం వెళ్ళారు కదా అది మర్చిపోరాదు మనం మన లోపల ఉన్నది మనతో మాట్లాడాలని వ్యక్తం అవ్వాలని ప్రయత్నిస్తోంది కానీ మనం దివ్యక్షణాల నుంచి బయట ఉన్నప్పుడు దాన్ని వినలేక వినలేకపోతున్నాము అందుకే దివ్యక్షణాల్లో జీవించడం అలవరుచుకోవాలి దివ్యక్షణాల్లో మన మనసు విచ్చుకొని ఉంటుంది ఆలోచనారహితంగా ఉంటుంది కనుక లోపల నుంచి కాంటాక్ట్ వస్తుంది మనం తొలి సృష్టి నుంచి బయటకు వచ్చామంటే అది మనం తప్పుగా ఆలోచించటం వల్ల కాదు అంటాడు టోబయాస్ అప్పటికి అలాంటి ఎనర్జీ అక్కడ ఏర్పడిపోయి ఉన్నది అదే మనల్ని ద్వంద్వత్వంలోకి పడేసింది ఉరుము మన లోపల వినపడేలా చేసింది మనం అలా వచ్చేయటం వల్ల స్పిరిట్ని వ్యతిరేకించామన్న భావనలో మన తప్పు చేసామనే ఫీలింగ్ మనలో కలిగింది తొలి సృష్టి అంచులు దాటకుండానే మనకు దాని ప్రభావం గోచరమైందంటే మైనదంటే ఆ వివరం స్పిరిట్కి తెలియదని కానీ స్పిరిట్ దానికి వ్యతిరేకమని కానీ మనం భావిస్తే స్పిరిట్ నిజతత్వాన్ని మనం అర్థం చేసుకోలేదన్నమాట అగ్నిగోడ అనుభవం బాంబు వేసినంత బలంగా వచ్చి మనలను తొలి సృష్టి బయటికి ఎంత బలంగా విసిరేసిందంటే ఆ దెబ్బకు మనం అసలు ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాన్నే మర్చిపోయాము దేవుడి దృష్టిలో మనం పతనం కాలేదు స్పిరిట్ పట్ల ప్రేమతో ఏకత్వం నుంచి ద్వంద్వత్వంలోకి అడుగుపెట్టినట్లు మాత్రమే భావిస్తున్నారు ఆవల వైపు వాళ్ళు మనము అందులోని వాస్తవాన్ని అంగీకరించక తప్పదు న్యూ ఎనర్జీ కొత్తిళ్ళు అవేనా మన న్యూ ఎనర్జీ కొత్తింట్లో ఎక్కువసేపు గడపడం గడపమంటున్నాడు మనల్ని టోబయాస్ అటు ఇటు తిరగటం ఎక్కువైపోయి మన కొత్తింట్లో మనం ఎక్కువసేపు గడపటం లేదట మన న్యూ ఎనర్జీ కొత్తింట్లో ఒక వంటిం ఉన్నదంటూ అటువైపుకు తీసుకుపోతాడు మన ఓబయాస్ మన వంటిల్లు ఎంతో పెద్దది అందమైనది ఆ వంటింట్లో ఒక ఓవెన్ ఉన్నది ఈ ఎనర్జీ ఆ ఓవెన్ మన ఎనర్జీకి గుర్తు మన ఆలోచనలో మనం ఏర్పరచుకున్న ఆ ఓవెన్ దివ్యమైనది మనకేదైనా సమస్య ఏర్పడితే దాన్ని ఆ ఓవెన్లో పెట్టమంటాడు వంటకం ఓవెన్లో పెట్టి అది వండటం పూర్తవ పూర్తయ్యేసరికి పూర్తయ్యే వరకు ప్రశాంతంగా ఎదురు చూస్తాం కదా అలాగే సమస్యలను ఓవెన్లో పెట్టా పెట్టాలి ఇక దాని గురించి ఎలాంటి దిగులు లేకుండా పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా ఉండిపోవాలి దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన కొత్తలు ఇతరులతో సంబంధం లేకుండా మనకు మాత్రమే ఏర్పడిన సమస్యను దానిలో పెట్టమంటాడు అన్నప్రాసన రోజే ఆవకాయ పనికిరాదు కదా కనుక చిన్న చిన్న సమస్యలను మొదట్లో అందులో పెట్టాలి అవి తీరినప్పుడు మన మీద మనకే నమ్మకం ఏర్పడడం మొదలవుతుంది అప్పుడు ఇతరుల ప్రమేయం ఉన్న మన సమస్యలను అలాగే పరిష్కరించుకోగలుగుతాము మనం మొదట్లోనే క్లిష్టమైన పెద్ద సమస్యలను ఓవెన్లో పెట్టామంటే అవి నెరవేరటం బాగా ఆలస్యమయ్యేసరికి మనకు నమ్మకం సడలిపోతుంది కనుకనే మొదట చిన్న చిన్న వాటిని పెట్టాలి మనం ఇంకా నేర్చుకుంటున్నాం కాబట్టి తడవకు ఒక సమస్యను మాత్రమే ఓవెన్లో పెట్టాలి పెట్టి ఇరవై నాలుగు గంటల నుంచి తీసేయాలి ఫలితం వచ్చిందో రాలేదో చూసుకొని అవసరమైతే మరో ఇరవై నాలుగు గంటల పాటు పెట్టాలి ఇది అనుకూలించినప్పుడు ఇది అనుకూలించినప్పుడు ఎన్ని సమస్యలనైనా ఎలాంటి సమస్యలనైనా అయినా పరిష్కరించుకోగలుగుతామో దీని పరిష్కారం కోసం మనం ప్రార్థన కానీ సంకల్పం కానీ చేయనవసరం లేదు మన దివ్యత్వంలో నమ్మకం ఉంచి దానిని ఓవెన్లో పెట్టేయాలి మనం న్యూ ఎనర్జీలో సృష్టికర్తలమయ్యే మార్గములు ఇది ఒక దశ అన్నం తినేసి అది అరిగిపోతుంది లెమ్మని ఎలా ప్రశాంతంగా ఊరుకుంటామో అలాగే ఓవెన్లో విషయాన్ని పెట్టి అది పరిష్కారం అయిపోతుందని ప్రశాంతంగా ఉండిపోమంటాడు టోబియాస్ సమస్య వచ్చినప్పుడు దాన్ని స్పిరిట్ మనకు ఇవ్వలేదని మనమే దాన్ని తెచ్చుకున్నామని ఎరుక ఏర్పరచుకోవాలి న్యూ ఎనర్జీని ప్రేమగా అల్లటం కోసమే మనం సమస్యలను తెచ్చుకుంటున్నాము అంతేగాని ఏదో తప్పు చేసే శిక్షగా కాదు ఇలా ఓవెన్లో పెట్టిన సమస్యలు న్యూ ఎనర్జీలో సహజ పరిష్కారాన్ని తెస్తాయి ఒక అద్భుతమైన కొత్త ఎనర్జీని సృష్టిస్తుంది ఈ ప్రక్రియ తిరిగి టేలర్ కథలోకి వస్తే ఆమె తన పర్సును అంటే తన ఆర్థిక పరిస్థితి బాగుపడాలని ఓవెన్లో పెట్టింది వారం తిరిగేసరికి ఆమె ఉద్యోగం పోయింది ఏం జరుగుతున్నదో ఆమెకు అర్థం కాలేదు అయితే ఓవెన్ మీద తన దివ్యత్వం మీద నమ్మకం మాత్రం సడలలేదు తనకు పుష్కలంగా ధనముండాలంటే తన ఉద్యోగమే దానికి ఆటంకమని ఆమెకు తెలుసు తనను అది కట్టుపడేసి పరిమితిలో ఉంచింది తనకిక ఉపయోగపడవలసిన ఉపయోగపడని అనుభవాలు ఇస్తోంది పుష్కలంగా తనకు డబ్బు రాకుండా పరిమితులు ఏర్పరిచింది అందుకే ఓవెన్ ఆమె ఉద్యోగాన్ని మార్చింది తన ఉద్యోగం పోగానే మొదట్లో టేలర్ భయపడింది దాంతో తన భయాన్ని కూడా ఓవెన్లో పెట్టింది అంటే తన భయాన్ని తన దివ్యత్వానికి అన్నమాట కొత్త కొత్త పరిస్థితులు ఎదురవసాగాయి వాటన్నింటినీ ఓవెన్లో పెట్టేది చివరికి ఆమె దివ్యత్వం ఆమెకు సరైన బ్యాలెన్స్ను సమకూర్చింది టేలర్ తనను తాను నమ్ముకున్నది తన సమస్యలను ఏం తెలుసుకో మార్గదర్శకులకు స్పిరిట్కు అప్పగించలేదు మన దివ్యత్వంలో ఉన్న అంతం బ్యాలెన్స్ ప్రేమ అన్నిటి గురించి మనం తెలుసుకుంటాము మన దివ్యత్వాన్ని మనం ఎంతకాలం నమ్మలేదు మనం అలా నమ్మడానికి అనుకూలంగా లేకపోయింది ఈ భూమి ఎనర్జీ కూడా ఇప్పుడు అది అనుకూలంగా ఉన్నది మనకు ఏదైనా అర్థమయ్యేలా చెప్పాలంటే పోలికలతో చెబితే బాగా అర్థమవుతుందని టోబయాస్ ప్రయత్నం అందుకే ఓవెన్లో పెట్టడం తీయటం అంటూ చెబుతున్నాడు ఆచరణలోకి వచ్చినప్పుడు మనం ఓవెన్లో పెట్టినా పర్వాలేదు లేకపోతే పరిష్కారం తోచని ఆ సమస్యను తలుచుకొని అది పరిష్కారం అవ్వాలి అని అనుకొని మానసిక మౌనంలోకి వెళ్ళిపోయి శ్వాసను గమనిస్తూ ఉండిపోవడమే ఏం జరుగుతుందో ఎలా పరిష్కారం అవుతుందో చూసినప్పుడు మనకే చెప్పలేనంత ఆశ్చర్యం వేస్తుంది పిట్టుగూడ వెనకాల నిలబడితే పిట్టుగూడ వెనకాల నిలబ నిలబడమని టొబియాస్ చెప్పిన దానిని ఆచరించి తనకు వచ్చిన అనుభవాన్ని ఒక సౌంబ్రా వివరించాడు ఇది ఒక ప్రాసెస్లో మనందరికీ వచ్చే అనుభవమే మనుషులకు దూరంగా ఉండడం మనం మొదలుపెట్టినప్పుడు దశలవారీగా మనకు కొన్ని రకాల అనుభవాలు వస్తాయి మొదట్లో అన్నింటినీ పట్టించుకుంటూ ఉండిన మనం దూరంగా ఉండటం అలవర్చుకోవాలని నిశ్చయించుకున్నాక అది సహజంగా దూరం అవటం కాదు కనుక బలవంతంగా ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉంటున్నాం కనుక మొదట్లో కొంతకాలం ఎవరి కర్మ వాళ్లే అనుభవిస్తారులేమని బయటకు ఊరుకుంటాం కానీ అలవాటు పడిన మనసు ఊరుకోలేదు కదా గతంలో పెద్దగా అనేసే మాటలన్నింటినీ ఇప్పుడు మనలోనే అనుకుంటూ ఆ వ్యక్తి మన ఎదురుగా ఉన్నట్లు మనసులోనే ఊహించుకొని మాట్లాడేస్తూ పో పోట్లాడేస్తూ తిట్టేస్తూ ఉంటాము కొన్ని రోజుల పాటు మనం మనుషుల నుంచి మానసికంగా మరింత దూరంగా ఉండడం మొదలు పెడితే అంటే పెట్టగోడ వెనక నిలబడటం మొదలు పెడితే మన మనసులో నిరంతరంగా వాళ్ళతో నెగిటివ్ వాదనలు చేసుకుంటుంటాము మాటలు విపరీతంగా అయిపోతుంటాయి అది మనకు నచ్చదు హార్మోన్ల సమతుల్యత లోపం వల్ల అలా జరుగుతోందని సరిపెట్టుకుంటాం కొందరం కానీ అది నిజం కాదు కొంతకాలానికి ఆ మాటలు తగ్గుముఖం పడతాయి మన ప్రవర్తనలో పాలు తగ్గుతూ వస్తుంది దీనిని నెగిటివ్ వాదనలు అని చెప్పుకున్నాం పెట్టగోడ వెనక నిలబడడాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి మొదట్లో ద్వంద్వత్వంలోకి పడిపోతూనే ఉంటాం ఒకదానికి ఒకటి దూరం జరుగుతున్న రెండు భూముల ఎనర్జీని అనుభవిస్తున్న అది ఇది కొందరితో అనుబంధాలు కొన్ని రకాల అనుభవాలు ఇంకొక కొనసాగటం ఇంకా కొనసాగటం సబబు కాదు అలాంటి అనుబంధాలు దూరం అవుతున్న అనుభవం అది తలలో మాటలు వినిపిస్తున్నాయంటే ఇంకా వాటితో ఎన్నో రకాలుగా కనెక్షన్ ఉన్నట్లే లెక్క కొత్త భూమి ఎనర్జీ కొత్త స్థాయిలకు వెళ్లే కొద్దీ గతానికి మనల్ని కట్టిపడేస్తున్న పాత శృంఖలాలు ప్రేమలో కరిగిపోతాయి అవి ఖరారుగా నెమ్మదిగా కరిగిపోతాయి మనసులో విపరీతంగా మాటలు వినిపిస్తున్నాయని మనం కంగారు పడుతుంటాం అది రిలీజింగ్ ప్రాసెస్లో ఒక భాగం అలా మనసులో చర్చలు జరిగినప్పుడు పెట్టుకోవడం వెనకాల నిలబడి మన జీవితంలో ఘర్షణను సమస్యలను తెచ్చిపెడుతున్న వారిని సైతం మనం గౌరవించాలి వాళ్ళ తప్పుల్ని ఎంచకూడదు మనమల వారిని గౌరవిస్తూ పెట్టుకోవడం వెనకాల నిలబడేసరికి పాత ఎనర్జీలో మిగిలిపోయిన చివరి మొక్కలు కరిగిపోతాయన్నమాట ఐదు మార్పులను ఆశించి ఆదరించాలి మీటింగుకు సనందుని కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఇక్కడ కుటుంబం అంటే ఎనర్జీ కుటుంబం అన్నమాట ఆ వ్యక్తికి యేశువా బెన్ జోసెఫ్ లేదా జీసస్ అంటాము ఆయన మన అందరి దగ్గరకు వచ్చి మన నొసటన ముద్దు పెట్టుకుంటున్నాడు పెట్టుకుంటుంటా పెట్టుకుంటున్నాడు ఈ మాటలు చెబుతున్నప్పుడు అక్కడ ఏర్పడిన ఎనర్జీకి టోబయాస్ ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాడంటే మాట్లాడటం కూడా కష్టమై కాసేపు మౌనం వహించాడు మనం న్యూ ఎనర్జీ టెంప్లెట్లను సృష్టించే కార్యక్రమంలో ఉన్నాము మన చుట్టూ మన లోపల ఎన్నో మార్పులు వస్తున్నాయి ఈ మార్పు మనకు కొత్త శక్తిని తెచ్చిపెడుతుంది దాంతో మనలో న్యూ ఎనర్జీ టీచర్స్ కావడానికి అవసరమైన బ్యాలెన్స్ ప్రేమ సానుభూతి ఏర్పడతాయి మన ఆరాలో క్రింజన్ రంగు కనబడడం మొదలవుతున్నది ఇది టీచర్ కావడానికి చక్కని గుర్తు జ్ఞాని అయిన ఒక టీచర్ కావడానికి గుర్తు క్రింజన్ ఎనర్జీ రాబోయే వాళ్లకు మనం టీచర్లం అవుతాము అగ్నిగోడలో మార్పు మనం దాటి వచ్చేసాక అగ్నిగోడలో కూడా మార్పులు వచ్చాయి ఇప్పుడు అది ఎలా మారిందంటే తొలి సృష్టిలోని వారు మనల మొక్కలు చెక్కలు కాకుండానే దాని గుండా దాటుకు రాగలుగుతారు తొలి సృష్టి అంచులు విస్తరిస్తాయి అగ్నిగోడను దాటి విస్తరిస్తాము విస్తరిస్తాయి మనం సృష్టించిన ఈ కొత్త వాతావరణంలోకి విస్తరిస్తాయి మన ఆశల ఇల్లు మన దగ్గరికి వచ్చే రోజు ముందు ముందు ఉన్నది ఇల్లు వదిలి వచ్చిన తర్వాత మనం సాధించిన కార్యం వల్ల అహమాస్మి రాజ్యం అద్భుతమైన రాజ్యంగా తయారైంది మన చైతన్యపు లోతులలో మార్పులు ఏర్పడుతున్నాయి మన డిఎన్ఏ కన్నా లోతైన స్థాయిలో అయస్కాంత ఎనర్జీ నమూనాల కన్నా లోతుగా మన అంతర్ ప్రకంపనల కన్నా లోతుగా మార్పులు సంభవిస్తున్నాయి పాలరాళ్ళు ఇంతవరకు మనం కొన్ని వేల సంవత్సరాల పాటు చీకటి జన్మలు కొన్ని వేల సంవత్సరాల పాటు వెలుగు జన్మలు తీసుకుంటూ వస్తున్నాం ఇవి మనకు తేలికగా అర్థం కావటం కోసం టొబయాస్ పాలరాలను సింబాలిక్గా చూపుతున్నాడు ఆ పాలరాళ్ళు మనస్థితులు అన్నమాట ఒక పాలరాయి సహజంగా తెల్లది మరొకటి సహజంగా నల్లది తమ సహజ వర్ణాలను పక్కన పెట్టి ఆ రెండు పాలరాళ్ళు కాలానుగుణంగా తెలుపు వైపుకు నలుపు వైపుకు మొగ్గుతున్నాయి కనుక కొంతకాలం చీకట్లో ఉన్నట్లు కొంతకాలం వెలుగులో ఉన్నట్లు అనిపిస్తుంది ఈ మార్పు మనతో పాటు జనరల్గా చైతన్యంలో కూడా వస్తూ ఉన్నది చీకటి వెలుగులలో ఒకవైపు నుంచి మరోవైపుకు ఆ రెండు పాలరాళ్ళు షిఫ్ట్ కావడానికి రెండు వేల సంవత్సరాలు పట్టేది అయితే ఇప్పుడు ఆ షిఫ్ట్ వేగం పుంజుకున్నది ఒకదాని నుంచి మరో దానికి మారటం చాలా త్వరగా జరుగుతున్నది ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నది రాను రాను పాలరాళ్ళు ఇంకా త్వరగా రంగులు మారుస్తున్నాయి ఎంత త్వరగా వాటి రంగు మారుతున్నదంటే ఎప్పుడు చీకటి ఉన్నదో ఎప్పుడు వెలుగు ఉన్నదో స్పష్టంగా చెప్పలేనంత త్వరితంగా మారుతోంది అటు చీకటి కాకుండా ఇటు వెలుగు కాకుండా స్వచ్ఛంగా ఉన్న మానవులు చాలా కొద్ది మంది ఉన్నారు ఇప్పుడు ఆ స్వచ్ఛతలో తెలుపు కానీ నలుపు కానీ స్పష్టంగా కనబడవు ఆ రెండు కలిసిన బూడిద రంగు కనిపిస్తుంది ఇది మూడో పాలరాయి ఇది స్వచ్ఛమైన పాలరాయి అన్నమాట తెలుపు నలుపులను తనలో సమన్వయించుకుని గ్రే కలర్లో ఉంటుంది రాయి తెలుపు నలుపు రెండు ఉంటాయి ఈ బూడిద రంగు పాలరాయిలో అంటే దీనిలో ఇది తెలుపు ఇది నలుపు అన్న భావన ఉన్నది కనుకనే ఆ రెండు రంగులు కలిసి గ్రే రంగు ఏర్పడింది ఈ మూడు రంగుల పాలరాళ్ళు ఓల్డ్ ఎనర్జీలోనే ఉన్నాయి మరి ఈ మూడింటిలో ఇది చీకటి ఇది వెలుగు అనే భావన ఉన్నది కదా ఆ భావన ఉన్నంత వరకు మనలో ఓల్డ్ ఎనర్జీ లక్షణాలు పోనట్లే లెక్క ఈ ఎనర్జీలను ధరించి ఉన్నవాళ్ళు మానవులందరి లోపల అంతర్గత డైనమిక్ ఎనర్జీ నిర్మాణాన్ని మార్చడంలో సహాయం చేస్తున్నారు సంతోషంగా ఉన్న వాళ్ళను గౌరవించాలి మనం మన సాంప్రదాయబద్ధమైన బద్ద సమాజం ఎవరినైతే ఎగతాలు చేస్తుందో వాళ్ళను గౌరవించాలి చాలా కష్టతరమైన సమస్యతోనే వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు నలుపు తెలుపులలో ఏ ఒక్క దాని వైపుకో మొగ్గరు తటస్థంగా ఉంటారు అందుకే బూడిద రంగు అన్నాము అయితే ద్వంద్వత్వపు స్పృహ వాళ్లల్లో ఉంటుంది ద్వంద్వాల మధ్యనున్న అఘాధాన్ని పూడుస్తున్నారు వాళ్ళు వాళ్ళ శ్రమను గుర్తించి గౌరవిద్దాము ఏ రంగుకు పూర్తిగా చెందకుండా రెండు రంగులను అంగీకరించి ఇలా తటస్థంగా ఉన్ ఉన్నందువల్ల ఏదో కొత్తది జరుగుతోంది ఒక సరికొత్త పరిస్థితి ఏర్పడుతోంది నలుపు కాక తెలుపు కాక ఆ రెండు కలిసిన బూడిద రంగు కాక స్ఫటికమంత స్వచ్ఛత ఏర్పడుతోంది ఇందులో అసలు ఏ రంగు ఉండదు మనలోని దివ్య ఎనర్జీని వెలికి తెచ్చేది ఇదే మనలో ఇంతవరకు నిద్రాణంగా ఉన్న ఎనర్జీని జాగృతం చేసేది మరో కొత్త పాలరాయి ఇదే మరో కొత్త పాలరాయి అంటే నాలుగవ పాలరాయి ఈ మూడు పాలరాళ్ళ మధ్యకు వస్తుంది అది స్ఫటికంలో ఏ రంగు లేకుండా ఉన్నది బూడిద రంగులో కూడా ద్వంద్వత్వం ఉన్నది స్ఫటికపు స్వచ్ఛమైన స్ఫటికపు స్వచ్ఛత మాత్రమే న్యూ ఎనర్జీ లక్షణం అంటే క్రిస్టల్ క్లియర్గా ఉండడం అనేది న్యూ ఎనర్జీ లక్షణం దానిలో ద్వంద్వాల సమన్వయం కాదు కదా అసలు ఆ ద్వంద్వాల ప్రసక్తే ఉండదు ఈ నాలుగో పాలరాయి వచ్చేసరికి మొదటి మూడు పాలరాళ్ళు తమ మధ్యనున్న కలతను మరచిపోయి జట్టు కడతాయి ఆ మూడు కలిసి ఈ నాలుగో దాన్ని తమ దగ్గరికి రానియకుండా చేయాలని ప్రయత్నిస్తాయి ఓల్డ్ ఎనర్జీ పోయి న్యూ ఎనర్జీ వచ్చేటప్పుడు మనకు ముఖ్యంగా భుజాలు వీపు నొప్పులు వస్తాయి మన లోపల ఎమోషనల్ మనకు ముఖ్యంగా ఎమోషనల్ పోరాటం ఏదో జరుగుతుందట ఆలోచనలో బ్యాలెన్స్ లేకుండా పోతున్నట్లు అనిపిస్తుంది ఏ రంగులేని స్వచ్ఛతకు మారుతున్నాం మనం మనలోని పాతదనం ఈ కొత్తదనాన్ని నిలువరించాలన్న ప్రయత్నం చేస్తుంటుంది పాత పాలరాళ్ళు ఈ కొత్త దాన్ని తమ మధ్యకు రానివ్వకూడదని ప్రయత్నిస్తాయి కానీ తాను కొత్తదానిని కానని వారితో కలిసి ఉండడానికి వచ్చానని ఆ కొత్త పాలరాయి వాటిని సమాధానపరుస్తుంది స్నేహంగా మాట్లాడుతుంది అంటే మనం న్యూ ఎనర్జీలోకి అడుగుపెట్టినప్పుడు మనం పా అంటే ద్వంద్వత్వంలోనే ఉంటూ ద్వంద్వత్వంతో ఉన్న ఉన్నటువంటి భావాలతో ఎమోషన్స్తో మనం ఉంటూ ద్వంద్వత్వంతో ఉన్నటువంటి మనుషులతోనే మనం కలిసిమెలిసి అక్కడ ఏకత్వాన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాము ఏకత్వంలో జీవిస్తూ ఉంటాము కొత్త పాలరాయి మనలోపల స్థిరపడుతూ పాతరాళ్లతో సమన్వయం అవుతుంది పాత పాలరాళ్ళు కొత్త దాన్ని అంగీకరించే కొద్దీ మనలోపల ప్రశాంతత ఏర్పడుతూ వస్తుంది ఈ కొత్త పాలరాయి పాత వాటికంటే ఎన్నో రెట్లు బలమైనది క్రమంగా ఈ నాలుగు పాలరాయిదే పై చేయి అవుతుంది ఈ నాలుగవ పాలరాయిదే పై చేయి అవుతుంది పోరాడి అలసిపోయిన మూడు పాలరాళ్ళు ఈ కొత్త దాని ప్రకంపనను స్వీకరించడం మొదలు పెడతాయి పాత ప్రకంపనలలోని వాటి లక్షణాలు క్రమేణా చెరిగిపోతాయి అంటే మూడు పాలరాళ్ళు తమ రంగుల్ని క్రమేణా పోగొట్టుకుంటాయి దాంతో అన్నింటిలోనూ కొత్త బహుపరిధి తమ రంగుల్ని క్రమేణా పోగొట్టుకుంటాయి దాంతో అన్నింటిలోనూ కొత్త బహుపరిధి వర్ణం ప్రకాశిస్తుంది అన్నీ కలిసి ఒక్కటిగా వెలుగు మెలుగుతాయి వెలుగుతాయి ఒక్క రంగు ప్రత్యేకంగా కాకుండా అన్ని రంగులు కలిసిపోయి ఉంటాయి కానీ వాటిలో ప్రతి రంగు స్పష్టంగా ఉంటుంది ఈ మార్పులన్నీ వస్తాయి మనలో ఇవన్నీ నాలుగో పాలరాయి లక్షణాలు ఈ ప్రభావం మిగిలిన మూడింటిపై పడుతుంది ఈ దశలో మనం ద్వంద్వత్వం నుంచి బయటపడతాము పై దశకు వెళ్తాము అలా వెళ్ళటం ఐదు ఆరు ఏడు డైమెన్షన్లోకి వెళ్ కాదు అసలు సంఖ్యనే చెప్పలేని ఒక సరికొత్త డైమెన్షన్లోకి పరిధిలోకి వెళ్తాము ఏమీ చేయకపోతే ద్వంద్వత్వపు ఆట ముగించాల్సిన సమయం వచ్చింది పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండటం అలవరుచుకోవాలి ఏమి చేయవద్దు అంటే ఏమి చేయకపోతే మరి సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అన్న ప్రశ్న మనల్ని వేధించక మానదు ఏమీ చేయకుండా కూర్చున్నట్లు కనబడే మనం ఎంతెంతో జరగడానికి అవకాశం ఇస్తున్నామన్న విషయం ముందు ముందు మనకు బాగా అర్థమవుతుంది మన ప్రజ్ఞాత్మ మన రన్నర్లు వీళ్ళంతా రంగంలోకి దిగిపోతారు వేదిక మీద కూర్చున్న కూర్చోనున్న మనం ఏమీ చేయనట్లే కనబడుతుంది కానీ మనలో ఆలోచన రేఖగానే దాని నుంచి ఉత్పత్తి అవుతున్న ఎనర్జీని అందుకుని ఆ పని చేసుకురావడానికి వీళ్ళంతా కదులుతారు మనం ప్రత్యేకంగా బాధ్యత మన నెత్తిన వేసుకుని వరకు మన ప్రజ్ఞాత్మ పనిలోకి దిగకుండా చోద్యం చూస్తూ ఉంటుంది మన ప్రజ్ఞాత్మ పనిలోకి దిగకుండా చోద్యం చూస్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఏ ఆలోచన చేయకుండా పని మాత్రం జరగాలని ఎదురు చూస్తూ బాధ్యతను ప్రజ్ఞాత్మనెత్తిన వేసేసి ఊరుకుంటామో అప్పుడది కళ్ళాలు అందుకొని పనిలోకి దిగిపోయి ఏ పని ఎలా జరగాలో తానే చూసుకుంటుంది ప్రజ్ఞాత్మ తీసుకున్న నిర్ణయాలను రన్నర్లు అమలు పరుస్తారు అందుకే టొబియాస్ అంటాడు మన ఆలోచన సరళిలో ఒక చిన్న మార్పు ఏర్పడిన పరిస్థితులను మార్చటానికి గతాన్ని మార్చటానికి రన్నర్లు గుంపులు గుంపులుగా పరుగులు పెడతారట చాలా బిజీ అయిపోతారట మొదటి మూడు పాలరాళ్ళు నాలుగో దాన్ని అంగీకరించడం నేర్చుకునే దశ ఇది ఆ నో నాలుగో పాలరాతిని అనుగుణంగా మన శరీర ధర్మాలు సర్దుకోవటం ఇంకా పూర్తి కాలేదు మన ఎమోషన్స్ అస్సలు సర్దుకోలేదు మనం ఇంకా ద్వంద్వత్వానికి అలవాటు పడు పడు పడున్నాము నేర్చుకుంటామని ఎదుగుతామని అనుభవాలు పొందుతామని కోరిన వాళ్ళు మనమే భూమి మీద బ్రతకుండగానే మరో జన్మలోకి వెళతామని కోరుకున్న వాళ్ళం మనమే ద్వంద్వత్వాన్ని దాటుకుని సరికొత్త ఎనర్జీలలోకి వెళ్తామని చెప్పిన వాళ్ళం మనమే మరి అటువంటప్పుడు మనలో మార్పులు రావడం సబబే కదా న్యూ ఎనర్జీకి మార్గం ఏర్పరుస్తున్నాము మనలో వస్తున్న మార్పులు మనం ఏ పరిస్థితులను అనుభవిస్తున్నామో వాటి వెనుక ఒక కారణం ఉద్దేశం ఉన్నాయి కనుక ఆ మార్పులు ఆ మార్పులను జరగనివ్వాలి ఆ ద్వంద్వత్వంలో ఓల్డ్ ఎనర్జీలో మనం పెట్టుకున్న ఆశలు కళలు అన్నీ మన నుంచి దూరం అవుతున్నట్లు అనిపించవచ్చు నిజమే మరి కొత్త రకం ఎనర్జీకి మార్గం ఏర్పరుస్తున్నాం కదా అది జరగాలంటే మన జీవితంలో ఎన్నో మారాలి ఆ మార్పుల్ని మనం ఆహ్వానించాలి ఉద్యోగం పోయినా అనారోగ్యం ఏర్పడినా ఆ మార్పులను సైతం ప్రేమగా స్వీకరించాలి ఒక్కోసారి ఈ మార్పు మన అంచనాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది టేలర్ కథలో చెప్పుకున్నాం కదా డబ్బులు కలిసి రావాలి అనుకోగానే ఉద్యోగం పోయింది ఈ మార్పులు పవిత్రమైనవి కనుక వాటిని చూసి బాధపడవద్దు టోబియాస్ ఈ మాటలు చెబుతుంటే కబుర్ ద్రాకు కోపం వస్తోందట మీరు కాదు కదా మారేది కబుర్లకి ఏం బాగానే చెబుతారు అంటున్నాడట ఈ మాటలు చెప్పి టోబియాస్ నవ్వేస్తాడు మన అవస్థ మనకు అర్థమవుతుందని అంటాడు అసలు విషయం ఏమిటంటే ఈ మార్పులన్నీ కర్మ ప్రక్షాళనలో భాగంగా జరుగుతున్నాయట మనం బ్రతికుండగానే ఒక జన్మ నుంచి మరో జన్మకు మారుతున్నాం కదా మరి పది జన్మలకు సరిపడే కర్మను ఒక జన్మకు తెచ్చుకున్నాం మనం ఈ జన్మకు వచ్చేటప్పుడు అందుకే మన జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టాలమయంగా ఉంటూ వచ్చింది తొందరగా కర్మ తీరిపోతే హాయిగా ముందుకు సాగవచ్చునని మన ఆదుర్దా అందుకే అంత సాహసం చేశాము ఆ కర్మను వదిలించేసుకుని ఇక తర్వాతి జన్మకు వెళ్తున్నాం ముందు జన్మలోని పరిస్థితులు తర్వాత జన్మలో మారిపోతాయి ఉండాలి కదా అనారోగ్యంతో మంచంలో కొన్ని రోజుల పాటు ఉండిపోవచ్చు కారణం తెలియకుండా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు వీటన్నింటినీ సాధారణంగా చూడమంటాడు ఇటువంటి సమయంలో నిజానికి ఏం జరుగుతుందంటే మొదటి మూడు పాలరాళ్ళు నాలుగవ దారిని పరాయిధానిగా భావించి లోనికి రానివ్వకూడదని ప్రయత్నిస్తున్నాయి ఈ మూడు పాలరాళ్ళ మధ్య మొదటిసారిగా స్నేహం ఏర్పడింది తమకు ఎంతో విలువైన ద్వంద్వత్వాన్ని నిలుపుకోవాలని వాటి ప్రయత్నం మనం ఎప్పుడైతే మనల్ని అంగీకరిస్తామో నాలుగవ పాలరాయి చాలా తొందరగా తేలికగా ఇక్కడ ఇమిడిపోతుంది ఇలా ఇమ్మిడిపోవటం ప్రాసెస్లో భాగమని మన ప్రజ్ఞాత్మకు మనమే చెప్పుకోవాలి దీనివల్ల ప్రాసెస్ సులభతరం అవుతుంది మన ప్రజ్ఞాత్మకు మనం చెప్పుకోవటం ఏమిటి మనకంటే మన ప్రజ్ఞాత్మ గొప్పది కదా అనిపిస్తుంది కానీ మనకంటే మన ప్రజ్ఞాత్మ గొప్పదైతే మనలను మనం అసలు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమేమి ఉండేది కాదు మనం వచ్చింది అనుభవాల కోసం జ్ఞానం కోసం మన ప్రజ్ఞాత్మే మన అనుభవాల సారాన్ని మన నుంచి అందుకుంటున్నది కనుక ఇక్కడ ఎవరు గొప్ప అనేది ప్రశ్న కాదు మనం పొందుతున్న అందు అనుభవం విశిష్టమైనది దీనిని మన తత్వంలోకి విస్తరింపజేసుకుంటూ ఉన్నామన్నమాట అలా చెప్పడం ద్వారా అయితే మనలో లేని శక్తులేవో ఏవో మన ప్రజ్ఞాత్మలో ఉన్నాయి కదా అని ప్రశ్న వేస్తే నిజమే ప్రజ్ఞాత్మలో ఉన్నది ప్రధానంగా స్పిరిట్కి మనకు మధ్య అభేదమనే లింకు మనము ఇతర అంశాత్మలు పొందిన పొందుతున్న అనుభవాల సారం కనుకనే ఈ కొత్త పాయింట్ను కూడా అనుభవ సారంలోకి చేరుస్తున్నాము మిగిలిన మూడు పాలరాలను దీనికి బిగ్ దగ్గరగా రానిచ్చినప్పుడు నాలుగవ దానిలోని స్పష్టతను అవి అర్థం చేసుకుంటాయి అప్పుడు అది వాస్తవం అని మనకు తెలుస్తుంది అంతవరకు మనలో మార్పులను రానివ్వాలి అవి గాఢమైన పవిత్రమైన మార్పులు ఆ మూడు పాలరాళ్ళు నాలుగు వదాని తమ మధ్యకు రానిచ్చే కొద్దీ దాని లక్షణాలను నెమ్మదిగా తాము పొందటం మొదలు పెడతాయి తమలోని ద్వంద్వత్వపు విద్యుదాంత లక్షణాలను వదులుకుంటాయి తమ రంగుల్ని వదిలించుకుంటాయి పాతకాలం అమ్మాయిలు కొత్త ఫ్యాషన్లు చూసి మొదట కాస్త విముఖత చూపినా తర్వాత నెమ్మదిగా వాటిని అనుసరించటం మొదలు పెడతారు కదా అలాగన్నమాట ఈ మార్పులన్నీ మనలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇది పూర్తయ్యే లోపల మనలో భౌతికంగా ఎమోషన్ పరంగా మానసికంగా మార్పులు వస్తాయి రానివ్వాలి మన జీవితం మారుతుంది తమను తాము ఎలా హీల్ చేసుకోవాలో మనం ఇత ఇతరులకు బోధించే కొద్దీ ఈ ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది పాతదనాన్ని వదిలి కొత్తదనాన్ని స్వీకరిస్తున్నామన్నమాట స్వీకరిస్తున్నారన్నమాట వాళ్ళలో అన్ని చక్రాలు కలిసిపోయి ఏక చక్రం ఏర్పడుతోంది దానిని చూసినప్పుడు వాళ్ళ ఎనర్జీ క్షేత్రాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు నాలుగవ పాలరాయి లక్షణాన్ని ఇమిడుచుకుంటున్నారు అని వాళ్ళతో ఎలా పని చేయాలో మనకు అర్థం అప్పుడు అర్థమవుతుంది టీచర్గా ఉండడానికి మనలో ఎటువంటి సానుభూతి ఉండటం అవసరమో అది మనలో కలగడానికే ఈ అనుభవాలన్నీ మనకు ఎదురయ్యేది ఎంతో లోతుగా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతాము నాలుగో పాలరాయిని ఇముడుచుకుంటున్నా మొదటి వాళ్ళం మనం ఇది కష్టమైన మార్గమే ఏ క్షణాన్నైనా నా వల్ల కాదు నేనకి వెళ్ళలేను అంటూ మన అడుగు వెనక్కి వేయవచ్చు ఆ సంకల్ప స్వేచ్ఛ అనుకున్నది అయినా మనం ముందుకు సాగుతూనే ఉన్నాం వెనకడుగు వేయటం గురించి అనుకోని అనుకోవటం లేదు అందుకే మనమంటే ఆవల వైపు వాళ్ళకి ఎంతో ఇష్టం గౌరవం కొత్త కొత్తవి మనలో ఇమడడానికి మన శరీరాలలో మనం అవకాశం ఇస్తున్నాము ఇతరులకు పాఠశాలలుగా మన శరీరాన్ని తయారు చేస్తున్నాము ఈ అనుభవాలన్నీ మన కోసం కాదు అని చెప్పనే చెప్పాడు కదా టోబియాస్ మనం స్వచ్ఛంగా తయారయ్యాం భగవంతుని తరపున మనం రకరకాల పరిస్థితులను సవాలను ఎదుర్కొంటున్నాం ఇందుకే యేసుక్రీస్తు మనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు మనల్ని ఏంజల్స్ని దూరంగా ఉండి చూడమంటాడు చూడమన్నాడు తానేమో మన మధ్య ఉంటూ ఇంతకాలం మనకు అవసరమైన విధంగా ప్రకంపనలు పంపుతూ వచ్చాడు ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు కూడా ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సృష్టిస్తున్నాడు ఈ కొత్త సమాచారాన్ని మనం బయటకు తెస్తున్నందుకు మనకు ఆయన థ్యాంక్స్ చెబుతున్నాడు ఈ సమాచారం వల్ల మన పాత ఆలోచనలు చాలా వరకు మారిపోతాయి మొదటి మూడు పాలరాలను కలిపి అలవరుచుకొని మనం వేస్తున్న పెద్ద అంగాది రెండు వేల పన్నెండు వస్తున్న రెండు వేలు పన్నెండు వస్తున్నందుకు వస్తుంద వస్తుందనుకున్న పరిస్థితి ఇంకా ముందుగానే కూడా రావచ్చు ఆరు దివ్యమైన బ్యాలెన్స్ మనలోనే ఉన్నది ద్వంద్వత్వంలో ఉన్నంతవరకు మన గురించిన అసలు నిజం మనకు తెలియదు దానిని వదిలే కొద్దీ కొత్త ఎనర్జీలోకి వెళ్తాం ఆ ఎనర్జీయే మన ప్రజ్ఞాత్మ లేదా దివ్యాత్మ మన ప్రజ్ఞాత్మను అంగీకరించడం మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము ప్రజ్ఞాత్మతో మాట్లాడుతూ దానికి పనులు పూర్తయి పురమాయిస్తూ ఎంతో ఆత్మవిశ్వాసంతో తమ పనులు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్ళు టీజర్లు టీనేజర్స్ మొదలుకొని చాలామంది ఉన్నారు మనం దివ్య మానవులం కావడానికి అవసరమైన సమాచారాన్ని మనకు అందిస్తున్నారు మన మార్గం గురించి మన నుంచి తమకు ఎనర్జీ స్థాయిలో ఏమేమి సమాచారం అందుతున్నదో దానిని మనకు అందిస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మనల్ని ఛానల్ చేస్తున్నారట ఆవుల వైపున ఉన్న టొబ్యాస్ వాళ్ళను మనం ఛానల్ చేస్తున్నామని మనం అనుకుంటున్నాము మన నుంచి వాళ్ళు పొంది తిరిగి మనకు అందిస్తున్న సమాచారాన్ని ఉపయోగించడం ఇక మన చేతుల్లో ఉన్నది సీటింగ్ అరేంజ్మెంటు మానవులుగా మనకున్న ప్రాధాన్యత ఎటువంటిదంటే మనల్ని మొదటి సర్కిల్లో అంటే ఐపీసీలు విఐపిలు కూర్చునే చోట కూర్చోబెట్టారు ఆవల వైపు వాళ్ళు మన చుట్టూ చేరి ఎనర్జీని ప్రేమను అందిస్తున్నారు ఒక్కో మీటింగులో ఒక్కో కొత్త బృందం వస్తారు మనల్ని పరిశీలించి తెలుసుకుంటుంటారు మనం ఏదైనా మీటింగుకు అటెండ్ కావాలంటే ఎలాగైతే ముందుగానే అప్లై చేసుకుని రిజర్వ్ చేసుకుంటామో అలాగే టోబయాస్ మీటింగు కావల వైపు వాళ్ళు అటెండ్ కావాలనుకుంటే ముందుగానే చెప్పి పెట్టుకోవాలట తమ సీటు రిజర్వ్ చేయించుకోవాలట అసలు అలాంటి వాళ్లను ఎవరిని ఎప్పుడు మీటింగుకు రాణిస్తున్నాము అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట టోబయాస్ వాళ్ళు అసలు మీటింగులో ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలనేది కూడా ఒక పద్ధతిగా ఉంటుందట మొదటి సర్కిల్లో మానవులమైన మనం కూర్చుంటున్నాము కూర్చొని ఉంటాము వెలుపలి సర్కిల్లో అంటే రెండవ సర్కిల్లో టోబియాస్ వాళ్ళు మీటింగుకు వచ్చిన ఆవల వైపు అతిథులు ఉంటారట ఒక్కోసారి అవసరాన్ని బట్టి కొత్త అతిథులు మీటింగుకు వస్తుంటారు ఆవల వైపు నుంచి అటువంటి వాళ్ళు మన దగ్గరగా రాలేరు వాళ్ళ ఎనర్జీ మనకు మన ఎనర్జీ వాళ్లకు అలవాటు లేవు కాదా అందువల్ల అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మధ్యవర్తులు లాంటి వాళ్ళు కొందరు వచ్చి ఆ అతిథులకు మనకు మధ్య తగిన విధమైన ఎనర్జీని ఏర్పరుస్తారు అంటే ఆ రెండు అలసంఖ్యల మధ్య ఆ రెండు డైమెన్షన్ల మధ్య వంతెనల పనిచేసే ఎనర్జీన ఎనర్జీలను వేస్తారన్నమాట దాంతో ఆ అతిథులు మనకు దగ్గరగా రాగలుగుతారు మనల్ని త దగ్గరగా గమనించగలుగుతారు అసలు ఎన్నడూ భూమి మీద జన్మ ఎత్తి ఎరుగని వాళ్ళు కూడా ఒక్కోసారి అతిథులుగా వస్తుంటారు అగ్నిగోడను దాటనివ్వ దాటని వాళ్ళు అన్నమాట అంటే తొలి సృష్టిలోని వాళ్ళు అన్నమాట అగ్నిగోడ దాటకపోతే మన వరకు ఎలా రాగలుగుతారు అన్న ప్రశ్న ఉదయిస్తుంది అప్పట్లో ఇంకా ఏదో ఉన్నది దాన్ని అనుభవించాలనుకున్న వాళ్ళు మాత్రమే అగ్నిగోడ దాటి వచ్చారు ఆ సంకల్పం లేని వాళ్ళు అగ్నిగోడ దగ్గరగా వచ్చినా వాళ్ళకి ఏమీ జరగలేదు మనం భూమి మీద సృష్టించిన ఎనర్జీల వల్ల మన అసలు ఇల్లు అయినా తొలి సృష్టిలోని ఎనర్జీలు కూడా మారిపోతాయి మారిపోయి తొలి సృష్టి విస్తరిస్తూ భూమి దాకా వచ్చేసింది అంటే తొలి సృష్టి వాళ్ళు భూమి మీదకి ఇప్పుడు రాగలుగుతున్నా తిన్నారన్నమాట అయితే వాళ్ళింకా ఎనర్జీ స్థాయిలోనే పై ప్రకంపనలలోనే భూగ్రిడ్ల ప్రభావానికి లోను కానీ స్థాయిలోనే ఉన్నారు ఇంచుమించు ఇటువంటి స్థాయిలోనే కదా మన మార్గదర్శకులు ఉండింది